23 ఈ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వస్తుంది అలా ఎవరికి అని నేను అన్నాను నేను రేస్ లో ఉన్నాను అంటాను ఎవరికి వస్తుందని నేను ఎలా నాన్ని నేను నిర్ణయించుకొని నాకు టికెట్ వచ్చేసింది అని చెప్తే రేపు పొద్దున మీడియా హైలైట్ చేసి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ కి చెప్పేసి సుజాతకి టికెట్ నేను అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు ఆ అవకాశం మీ రేస్ లో ఉన్నారు నేను 100% రేస్ లో ఉన్నా మీ ప్రత్యర్థి ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఇక ఆయన ఇప్పుడు ఈ మధ్య ఫేమ్ అయిపోయారు ఇంకా బాగా నా తప్పులు చేసి అయితే గాంధీ అన్న గారు గాడ్సే అన్న గారు అంటే నిజాయితీగా ఆయన అమ్ముడు పోకుండా ఉండి హైలైట్ అయ్యారు కదా నిజాయితీగానా మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి బిఆర్ఎస్ లోకి పోయినప్పుడు ఏ నిజాయితీతో పోయాడైనా కేసీఆర్ ని ఈ రోజు మా దేవుడు మా ముఖ్యమంత్రి వర్యులు అంటున్నాడు అదే తాండ్రు గడ్డ మీద నిలబడి ముఖ్యమంత్రి సందర్శించాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి కదా మరి నేను అదే అంటున్నా 18 లో గనబడనటువంటి దేవుడు 19 లో పార్టీ మారగానే దయ్యం దేవుడు ఎట్లా అయిపోయాడు అని ఆయనని వివరించాలి ఆయన వీడియోలు లేవా ఆయన యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడనే లేవా మీలాంటి మీడియా వాళ్ళతో మాట్లాడనే లేవా ఆ రోజు టీఆర్ఎస్ ని తిట్టి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి బయటికి పోయే వరకు నేను నా నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పేవారు చోళ్ళలాగే డెఫినెట్ గా కాంగ్రెస్ అడ్డాది లేకపోతే 3 నెలల ముందు కాంగ్రెస్ లోకి వచ్చి 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిపోయిన రోహిత్ రెడ్డికి ఎవరండి ఓటేసేది మేమెళ్ళి ఓటు అడుక్కున్నాం మేమెళ్ళి ఆయన ఫేసులు కూడా చూడని వాళ్ళ దగ్గర పోయి ఒక్కొక్కరు బతిలాడుకొని ఓటేయించుకున్నాము ఆయన ఫేస్ చూడలేదు ఆయన కనీసం మా దగ్గర రమ్మనండి మేడం అని అంటే పర్వాలేదు కాంగ్రెస్ హస్తం గుర్తు మేము నాయకులము మేము కాంగ్రెస్ లో ఉండేవాళ్ళం మమ్మల్ని చూసి ఓటేయండి అంటే వేశారు ఊర్జనార్ ఎందుకంటే అంటే ఆయన ఏదో నేను అట్లాను కాదు ఒక 20 నెలల రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేయడం వల్ల ఆయన పార్టీలకు 3 నెలల ముందు రావడం వల్ల మొత్తం నియోజకవర్గానికి ఆయన పరిచయం అవ్వలేదు కాబట్టి ఆయనని అందరు చూడలేదు కానీ ఓటు ఎవరిని చూసేశారు అస్తం గుర్తు మీద ఓటేశారు అస్తం బి ఫామ్ మీద ఓటేశారు కాబట్టి అక్కడ నువ్వు 3 నెలల ముందు వచ్చిన నిన్ను కాంగ్రెస్ అక్కడ అభిమానులు హక్కున చేర్చుకొని నిన్ను గెలిపించారు ఈరోజు ఒక్క మహేందర్ రెడ్డి అనేవాడు తప్పించి ఎప్పుడు కూడా చరిత్రలో కాంగ్రెస్ తప్ప ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో వేరే పార్టీకి అక్కడ అవకాశమే ఇవ్వలేదు మా నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఆయననే టీడీపీలో ఉన్నప్పుడు కదా పట్న మహేందర్ రెడ్డికి అక్కడ ఫస్ట్ టీడీపీ ఆ తర్వాత 2014 లో బిఆర్ఎస్ కు పోయి మంత్రి అయ్యాడు ఆ తర్వాత 2018 లో ఓడిపోయాడు ఆయన మొత్తానికి 4 సార్లు గెలిచాడు 2 సార్లు ఓడిపోయాడు ఆయన ఒక్కడే 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో తాండ్రు గడ్డ మీద వేరే పార్టీ అంటూ గెలిపించింది ప్రజలు కాంగ్రెస్ టీడీపీ ఒక మాట చెప్పారంటే ఇప్పటి వరకు టీడీపీ అంటే మొన్న లాస్ట్ అంటే 2014 లో బిఆర్ఎస్ తోనే టీఆర్ఎస్ తోనే పోటీ చేశాడు మహేందర్ రెడ్డి ఇమీడియట్ గా ఎలక్షన్లకు ముందు కేసీఆర్ తాండూరు గారు వచ్చినప్పుడు జాయిన్ అయ్యి మంత్రి పదవి వాగ్దానం చేసుకుని బిఆర్ఎస్ టీఆర్ఎస్ లోకి మారి గెలిచాడు అప్పుడు ప్రత్యామ్నాయం పెద్దగా కాంగ్రెస్ నుంచి లేకపోవటం వల్ల గెలవడం జరిగింది అని నేను అనుకుంటాను ఆయనకు అంతకు ముందు కూడా 2009 లో కూడా ఎమ్మెల్యేనే 2004 లో ఓడిపోయాడు అట్లా మొత్తానికి 2 సార్లు ఓడిపోయాడు చివరిగా మీ నాయకుడి మీద యాక్షన్ తీసుకుంటారా అప్పుడు ఆడియో లీకులు అయినప్పుడు కూడా ఉప ఎన్నిక ముందు కూడా యాక్షన్ తీసుకుంటారనే మాట అనిపించింది ఇప్పుడు దీని మీద స్వాగతిస్తారా లేదా పార్టీ అధినాయకత్వం యాక్షన్ తీసుకుంటుందా వెంకట్ గారు స్వాగతిస్తారా అని అంటే పార్టీకి డ్యామేజ్ చేసే మాటలు చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా ఇవ్వరు డ్యామేజ్ చేసే మాటల ఇప్పుడు మాట్లాడిన మాటలు డ్యామేజ్ చేసే క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ పూర్తిగా చెప్పండి చెప్పండి నా లోపల లోపమా మీ లోపల లోపమా చెప్పండి చెప్పండి మీరు చెప్పండి నేను ఏమంటున్నా ఎవరు మాట్లాడినా కూడా ఇప్పుడు చూడండి నా స్థాయి లీడర్ అయితే ఇక్కడి నుంచి పిసిసి నిర్ణయం తీసుకుంటది ఆయన ఎంపీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఏఐసిసి నిర్ణయం తీసుకుంటది ఈ రోజు నిన్న మాణికంఠ అగ్రే గారు వచ్చారు ఆయన పరిధిలో ఉండేది ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణకి వారి పరిధిలో ఉంది రేవంత్ రెడ్డి గారికి అడిగినా కూడా అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఆయన మీద తీసుకునేది రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నదాన్ని నేను ఎట్లా చెప్తాను నేను చెప్పిన మాట ఒక్క వర్డ్ వినలేదు మీరు నేనేమన్నాను నాలాంటి నాకన్నా కింద స్థాయిలో తప్పు చేసినా కూడా తప్పు తప్పే పెద్ద స్థాయిలో తప్పు చేసినా తప్పు తప్పే కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు తప్పుని శిక్షించే అధికారం ఉంటుంది కాబట్టి ఆయన రాష్ట్ర స్థాయి లో మేమేం మాట్లాడే అధికారం లేదు ఏఐసీసీ పరిధిలో ఉంటది కాబట్టి డెఫినెట్ గా ఇలా మాట్లాడితే అంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి అబద్ధం ఉన్నా ఒకటి నిజం ఉంది ఆయన ఏమన్నారు ఇప్పటికిప్పుడు సిచ్యువేషన్ లో 40 సీట్లు వస్తా అన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ కి ఆయన 35 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈసారి జరిగే ఎన్నికల్లో మొత్తం వెళ్ళలేదండి మీరు 60 సీట్లు అందరం కష్టపడతారు ఫోన్ చేసి కూడా మాట్లాడాను ఆయనతో నేను ఆయన మాట్లాడింది ఏంటంటే
రేపు ఎవరికి స్పష్టమైన మెజారిటీ రా తెలంగాణలో ఆ మరి స్పష్టమైన మెజారిటీ అంటే దగ్గరలో వస్తాం కదా ఇంకో మాట మీకు చెప్పాలనుకున్నా మా 12 మంది ఎమ్మెల్యేల్ని లాక్కున్న కేసీఆర్ బదలా తీర్చుకునే అవకాశం కూడా వస్తుంది ఓ నలుగురు ఎమ్మెల్యేలు తక్కువస్తే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో కూర్చొని వస్తారు రేపు పొద్దున అధికార దిశగా మేము వెళ్తున్నాం డెఫినెట్ గా తెలంగాణ గడ్డ మీద ఆ 12 మంది ఎమ్మెల్యేల్ని ఓడగొట్టడం కూడా కాంగ్రెస్ బాధ్యతనే ఆ 12 నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ జెండా డెఫినెట్ గా ఎగురుతది దాంతో పాటు 70 ఎమ్మెల్యేల్ని గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది వెంకట్ గారు మీరు కూడా అదే కోరుకోండి మీ ఛానల్ ద్వారా కూడా మా పార్టీకి అంటే మా అంటే మన పార్టీ హస్తం అంటేనే పేదల పార్టీ కాబట్టి పేదలందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటే డెఫినెట్ గా కాంగ్రెస్ రావాలని మీరు కోరుకోండి మేము కూడా కోరుకుంటాం।